రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించాలని, లేనిచో రెవెన్యూ డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రామాయంపేట ఒకప్పుడు నియోజకవర్గం నుంచి ఇప్పుడు చిన్న మండల స్థాయికి వెనకపడి పడిపోయిందని, అభివృద్ధికి అమర దూరంలో ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, రామాయంపేట అభివృద్ధి చెందాలంటే వెంటనే రెవెన్యూ డివిజన్గా రామాయంపేటలో ప్రకటించాలని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, మండల ప్రెసిడెంట్ శివరాములు, నరేందర్, కౌన్సిలర్ సుందర్ సింగ్, రమేష్, భాస్కర్, దిలీప్, గిరి, సీను, రవికాంత్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెట్టివేయబడింది, దానికి కారణం పూర్తిగా ఎమ్మెల్యే గారని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ నాయకుల వైఫల్యం మరియు ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు తెలియదా రామాయంపేట ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఎమ్మెల్యే గారు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించకపోతే పెద్ద ఎత్తున యువజన సంఘాలను, అదేవిధంగా కుల సంఘాలను, రామాయంపేట పట్టణ ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేసి ఒక్కదాటిపైకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన చేపడతామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి కేవలం కమిషన్లు, కాంట్రాక్టులు అనే విధంగానే ఈ తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మున్సిపాలిటీలో పాలకవర్గం మేము తీర్మానం చేస్తున్నామని చెప్పడం కాదు, మీరు గనక తీర్మానం చేసినట్లయితే వెంటనే మీ ఎమ్మెల్యే గారైనటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారితో రామాయంపేటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తున్నా అని చెప్పేసి, ఏదైతే మీరు చెప్తున్న వాట్సాప్ గ్రూపుల్లో కాదు, కేవలం వాట్సాప్ గ్రూపుల్లోనే కాకుండా బయటకు వచ్చేసి రామాయంపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రకటించురు అని చెప్పేసి, అది ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేపడతామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ప్రకటిస్తామని చెప్పేసి ఏళ్ళ నుంచి నాన్ స్టాప్ వస్తున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు. అయితే మేము ఈ రెవెన్యూ డివిజన్ కోసము, రెవెన్యూ డివిజన్ చాలా కాకముందే చాలా మటుకు అఖిలపక్ష ఆధ్వర్యంలో కావచ్చు, బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, ధర్నాలు, రాష్ట్రవకాలు, నిరసన దీక్షలు చాలా 360 రోజులు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి సోవి లేకుండా ఏవేవో ఎమ్మెల్యే గారు మర్చిపోకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రామపేట అన్నిటికీ అరువులు, అన్ని విధాలుగా అరువులు, దీనికి దొక్కాలని చూస్తున్నారా లేకపోతే ఏం జరగదు, కానీ అభివృద్ధి కుంటిపడిపోతుంది ఇవ్వకపోవడం వల్ల. దీనికోసము అడిగిన వాటి కోసమేమో రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోవడం జరుగుతుంది, అడగని వాటి కోసమేమో అడిగిన వాటికి ఇచ్చేస్తారు రెవెన్యూ డివిజన్, అరువు లేకున్నా కరెక్ట్ ఎలిజిబుల్ కాకుండా ఇస్తారు. కానీ మేము ఇక్కడ 350 రోజులు దీక్ష జరిగినాయి, కూరలు జరిగినాయి రెవెన్యూ డివిజన్ కోసం, ఆయన చేసినప్పటికీ కూడా ఇస్తామని హామీలు ఇచ్చుకుంటూ హామీ చేసుకుంటూ తొక్కేయడం జరుగుతుంది అధికార పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ఇక్కడ నుంచి మేము కార్యాచరణ రూపొందిస్తాం, ఖచ్చితంగా రేపటి నుంచి మేము ఎవరైనా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి వినతి పత్రం ఇచ్చేసి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి కార్యాచరణ రూపొందించుకొని బీజేపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతాం. రెవెన్యూ వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి చర్య తీసుకొని ప్రతి ఏది కరోనా రూల్స్లో రూల్స్లో భాగంగా వేస్తూ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి రెవెన్యూ ఖచ్చితంగా ఇంత మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి రేపు ఎవరైనా వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళ ముందు మేము వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము బీజేపీ ఆధ్వర్యంలో ఉధృతంగా చేస్తామని చెప్పేసి కోరుచున్నాను. జై హింద్, జై భారత్.